సాయంపేట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునేలా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెందుపట్ల కీర్తిరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంపేట మండలంలో బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి చెందుపట్ల కీర్తిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భూపాలపల్లి పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతం. ఎక్కడ పోయినా కూడా పర్యాటకంగా ఇవాల కోటగుడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పాండవుల గుట్టలు కోటగుడ్లు పాండవుల గుట్టలు గుగ్గులోని జాతర ఆ తర్వాత నాపాక లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కోటంచ నాపాక కూడా లక్ష్మీ నరసింహ నాపాక లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వేగొండ కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈ విధంగా పురాతనమైనటువంటి కట్టడాలు ఆ తర్వాత సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్ ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు. ఇలా ఎంతో మంది అండర్ గ్రౌండ్ లో బొగ్గు తీసేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చూడడానికి విదేశాలకు పోతా ఉన్నారు. అక్కడ అదొక పర్యాటకంగా అది చాలా అభివృద్ధి చెందింది. అక్కడ బయట దేశాలలో పోయి కింద అండర్ గ్రౌండ్ లో మైనింగ్ పరిస్థితులు ఎట్లా ఉంటే ఆ బొగ్గు ఎట్లా దీనికి ఇస్తారు. ఇలా భూపాలపల్లిలో విరివిగా అండర్ గ్రౌండ్ మైన్లు కొన్ని బ్లాక్స్ మూసేసారు. అలాంటి వాటిని మంచిగా చేసి వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు లోపల ఏ విధంగా. దానివల్ల యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇవాళ కాళేశ్వరం భూపాలపల్లి జిల్లాలో ఉన్నది. కాళేశ్వర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ని ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడం దీని అంతటినీ కూడా ఒక కారిడార్గా పూతవేటు దూరంలో మనకు రామప్ప టెంపుల్ ఉన్నది. భూపాలపల్లికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో రామప్ప టెంపుల్ ఉంది. వీటన్నిటినీ కూడా ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు తీసుకురావడం, ముఖ్యంగా ఇవాళ శాంపేట మండల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువతకి ఉపాధి అవకాశాలు తీసుకొని రావడానికి కోసం ఇవాళ శాంపేట్ని ప్రత్యేకంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు తీసుకుంది. ఎందుకంటే శాంపేట్ యువత ఇవాళ అనేక నైపుణ్యాలు కలిగినటువంటి యువత. ఇక్కడ నుంచి చాలామంది బయట పోయి పనిచేస్తున్నారు. నిర్మించడం మండల కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యాన్ని ఉంచడం, బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఆ గ్రామాలకి బస్సు సౌకర్యం కల్పించడం. ఎందుకంటే చాలా మండల కేంద్రానికి రాని చిట్ట చివరిగా చదువుకునేటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మండల కేంద్రంలో ఇంత పెద్ద మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ అనేటువంటివి లేవు. ఖచ్చితంగా మండల కేంద్రంలో వచ్చేటువంటి మహిళలకు యువకులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా పబ్లిక్ టాయిలెట్స్ యొక్క నిర్మాణం చేయడం, ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. ఈ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆగిపోయినటువంటి రేషన్ కార్డులను పునరుద్ధరించడం, అంతేకాకుండా ఏదైతే పింఛన్స్ ఉన్నాయో మహిళలకు పింఛన్స్ రావడం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా రైతులు ఏదైతే ఇప్పుడు ఈ తరుగు వలన నష్టపోతూ ఉన్నారో వాళ్ళ రైతు బంధు అని చెప్పేసి ఇచ్చి వాళ్ళ రైతు బంధుకు సరిపోయే కంటే ఎక్కువ పైసలు తరువు ద్వారా కేసీఆర్ రైతుల దగ్గర నుంచి లాక్కుంటాడు. ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోల వరకు తరువు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఖచ్చితంగా బస్తాకి 600 గ్రాములు మటుకే బస్తా వేటు మటుకే తరువు తీసే విధంగా నిర్ణయం తీసుకుంది.